వర్షం ఎలా ఏర్పడుతుంది, దాని వెనక ఉన్న ప్రకృతి మార్పులు ఏంటి, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలోని మేఘాల నుంచి వర్షం కురుస్తుందని తెలిసిందే, కానీ దాని వెనక ఒక సుదీర్ఘమైన క్లిష్టమైన వాతావరణ ప్రక్రియ ఉంది. వేసవకాలంలో సరస్సులు, నదులు, సముద్రంలోని నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరిగా మారి వాతావరణంలోని గాలిలో కలిసిపోతాయి. నీటి ఆవిరి గాలి కన్నా తేలిక కావడంతో అది భూమి నుంచి పైకి అంటే ఆకాశంలోకి లేస్తుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రత కొంచెం తగ్గినా నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు వేడి ప్రదేశాల నుంచి చల్లని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు గాలిలోని ధూళికణాలపై నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మ బిందువులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూ నీటి బిందువుల పరిమాణం ఎక్కువై భూమి ఆకర్షణ శక్తికి లోనై కిందకి పడడం మొదలవుతుంది. మేఘాలలోని సూక్ష్మమైన మంచు కణాల చుట్టూ కూడా నీటి ఆవిరి ఘనీభవించి వర్షం పడే అవకాశం ఉంది. మేఘాలలో మెరుపుల వల్ల ఏర్పడే ఆయనలపై కూడా నీటి ఆవిరి ఘనీభవిస్తుంది.